హాయ్ ఎవ్రీవన్, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటలకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో క్విక్ అండ్ ఈజీ రెసిపీ పల్లీపొడి. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేకపోయినా, ఈ కూర తినాలి అనిపించకపోయినా, బోర్ కొట్టినా, చాలా ఈజీగా చేసుకున్న పల్లీపొడి. ఈ పల్లీపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దామా? అంతకంటే ముందుగా మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ ఒక కప్పు, నెక్స్ట్ 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు వేయించుకున్న కరివేపాకును వేసి ఫైనల్గా కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీపొడిని మరీ మెత్తని పౌడర్లా చేసుకోకూడదు, అలా అని మరీ బర్కగా కూడా చేసుకోకూడదు. కొంచెం మీడియంలో ఉండేటట్టు చేసుకోవాలి, అప్పుడే ఈ పల్లీపొడితో అన్నం తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది. ఈరోజు హెల్త్ టిప్, మీ కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడం కోసం నిరంతరం వేరుశనగ వాడకం చాలా మంచిది. అంతేనండి, చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ పల్లీపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పల్లీపొడి అనేది బ్యాచిలర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి పల్లీపొడి అనేది 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఈ పల్లీపొడిని ప్రిపేర్ చేసి మీకు ఈ పల్లీపొడి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.